2人です。కల్వకుర్తి కల్కల్పాడు మధ్యన 2.5 కిలోమీటర్ల మన ఇన్వెస్ట్ పైప్ లైన్ వేసాడు. ఇన్వెస్ట్ పైప్ లైన్ దాని తర్వాత కల్కల్పాడు నుంచి ఇక్కడ మన కర్తా దగ్గర పోయొచ్చేసారి అది ఉంటుంది డిఎల్పిఎస్ అక్కడైతే వాడు 6 కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది. దాని తర్వాత మనకి కమ్మదన వరకు 3 కిలోమీటర్ల పైప్ లైన్ అయిపోతే మన కమ్మదన ముందు కమ్మదన వరకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఆ నీళ్ళు మొత్తం మీద కమ్మదనం వరకు నీళ్ళు కావాలంటే ఈ వారం ఈ నీళ్ళ వాకి వరకు నీళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు అన్ని స్థాయిలో ఏ స్థాయిలో ఈ లెవెల్లో ఈ స్థాయిలో వరకు ఈ బారు ఈ గారు చూస్తారు, డిప్యూల స్థాయిలో డిప్యూ చూస్తారు, అదేవిధంగా వీళ్ళు కూడా ఏళ్ళ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అన్ని అందరు అధికారులు చేస్తారు కాబట్టి ముఖ్యంగా మన ప్రాంతానికి నీళ్ళ సమస్య తీర్చాలని చాలామంది ప్రేమ చాలా ఇబ్బందులు కూడా పడుతుంది నీళ్ళ కొరకు. కాబట్టి అధికారులు మరి మరి కోరేది ఏంటంటే మీరు తొందరపడి కష్టపడి ఇంత దాన్ని పరిశీలన చేసుకుంటా ఎక్కడెక్కడ ఏ అవుతున్నాయి ఏమి ఇబ్బంది అవుతున్నాయని కొంతమంది పైప్ లైన్లు కర్కలపాటు దగ్గర అది వర్షంలోని ఈగా చెప్తారు వర్షంలోని మాకు నష్టపోతామని వాళ్ళు ఆపుతూ ఆపేదని చెప్తారు. అటువంటి సమస్యలున్న దానికి ఏదైతే కాంపెన్సేషన్ ఎంత అయితే వాళ్ళ డబ్బులు ఇచ్చి కూడా వీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలా ఈ అధికారులతో నేను అదే కొడుతున్నాను మొత్తం మీద ఫస్ట్ మున్సిపాలిటీకి ఇచ్చింది తర్వాత ఏ గ్రామాలకి గ్రామాలు కూడా సమర్థలేసుకుండా కొంత సమర్థంగా గ్రామాలకు కూడా వీళ్ళు వెళ్ళిపోవాలి. కాబట్టి మరోసారి కూడా దీన్ని కూడా మరోసారి ఈ నెలాఖరు వరకు వీళ్ళు ఇచ్చి మళ్ళీ ఈ మీటింగ్ మరొకసారి పెట్టాలని అనుకుంటున్నాను.